హాయ్ హలో హవర్యూ వెల్కమ్ టు మై ఛానల్ అక్క ఎలా చేయను ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఒక మంచి రెసిపీ నేను చేసి చూపించబోతున్నానండి ఇది పాయసం చేస్తున్నానండి మంచి క్రీమీ టెక్స్చర్తో ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే ఈ పాయసాన్ని మన అందరం తినాల్సిందేనండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పాయసం తింటే చాలా మంచిది ఎండాకాలంలో తింటే ఇంకా మంచిది ఎందుకంటే ఈ పాయసం దేంతో చేస్తున్నానో దాంట్లో మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి ఈ పాయసాన్ని మనం తింటే ఒంటికి చాలా చలవ చేస్తుందండి బాడీలో వాటర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా అండి సొరకాయతో పాయసం ఏంటో అనుకుంటున్నారండి అవునండి సొరకాయతో పాయసం చాలా యమ్మీగా టేస్టీగా మంచి క్రీమీగా కూడా ఉంటుందండి ఈ పాయసం ఎలా చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను నేను ఏ విధంగా చూపిస్తానో అదే విధంగా మీరు కూడా తయారు చేయండి చాలా యమ్మీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కిందనే ఉంది కదండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ రెండింటినీ క్లిక్ చేసేయండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తున్నాను నేను ఇక్కడ ఒక సొరకాయని తీసుకున్నానండి ఇది పూర్తిగా 1 కిలో ఉంది 1 కిలోలో హాఫ్ బాగానే నేను తీసుకున్నానంటే 500 గ్రామ్స్ నేను తీసుకున్నానండి దీని మీద తొక్కనంతా తీసేసి ఈ విధంగా మనం చేసుకోవాలండి సొరకాయ అనేది లేతగా ఉంటే బాగుంటుందండి ముదర సొరకాయని తీసుకుంటే టేస్ట్ అనేది అంత బాగా ఉండదు తర్వాత క్రీమీ టెక్స్చర్ అనేది రాదన్నమాట తర్వాత నేను స్టవ్ మీద ఒక ప్యాన్ను పెట్టానండి దాంట్లో కొంచెం 1 స్పూన్స్ నెయ్యి వేశాను నెయ్యి వేసి దాంట్లో నేను డ్రై ఫ్రూట్స్ మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోవచ్చండి నేనైతే బాదం పప్పును నానబెట్టి వాటి మీద తొక్క తీసి ఆ బాదం పప్పును వేసానండి బాదం పప్పు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకని చెప్పేసి తరువాత కిస్మిస్ ఉంటాయి కదండి ఆ కిస్మిస్ను కూడా కొన్ని వేసానండి ఇప్పుడు వీటి రెండింటిని బాగా వేయించాలి మన ఇంట్లో జీడిపప్పు ఉన్న వాల్నట్స్ ఉన్న ఏమి ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి ఒకటి అనేది లేదు మనకి ఏది ఇష్టమైతే ఆ డ్రై ఫ్రూట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని వేపాలు కొంచెం కలర్ మారిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసి తర్వాత ఇంకొక ప్యాన్ని నేను స్టవ్ మీద పెట్టానండి ఇప్పుడు సొరకాయని ఈ విధంగా నేను సన్నగా చేసి పెట్టుకున్నానండి దీనిని ఒక కప్పు కొలతలో నేను తీసుకున్నాను దానిని నేను పెనం మీద వేసానండి ఎటువంటి నెయ్యి వేయకుండా ఈ సొరకాయని నేను డైరెక్ట్గానే వేసానండి ఈ సొరకాయ పాయసానికి అస్సలు నెయ్యి అనేది ఎక్కువ అవసరమే ఉండదండి ఒక్క డ్రై ఫ్రూట్స్ వేపడానికి మాత్రమే మనకు నెయ్యి అనేది కావాలి ఇప్పుడు దాని మీద మూత పెట్టి 5 మినిట్స్ దాకా ఉంచుదామండి కొంచెం మగ్గాలండి అది చూడండి ఇప్పుడు మగ్గిపోయింది కదా అంటే పూర్తిగా మగ్గలేదు కొంచెం మగ్గింది మగ్గిన తరువాత దీనిని ఒకసారి కలపాలి దీనిని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే అవకాశం ఉంటుంది తర్వాత ఏ కప్పుతో మనకి సొరకాయని మనం తీసుకున్నామో అదే కప్పుతో నేను పాలు అనేది పోసానండి ఈ పాలు అనేది చిక్కగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు పాలల్లో ఈ సొరకాయని అనేది మనం ఉడికించాలండి ఆ పాలన్నీ సొరకాయకి పట్టి చాలా క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందండి తర్వాత దీని మీద మూత పెట్టి ఉడికిస్తున్నాను 5 మినిట్స్ తర్వాత నేను తీసి చూసానండి చూడండి పాలు ఆల్మోస్ట్ ఆల్ అంతా ఇంకిపోయి సొరకాయకి బాగా పట్టింది ఇంకా కొంచెం పాలు అనేవి ఉన్నాయి తర్వాత నేను షుగర్ అనేది వేస్తున్నాను షుగర్ అనేది మనం ఏ కప్పుతో మనం సొరకాయని తీసుకున్నామో ఆ కప్పుకి 1/4 కన్నా కొంచెం తక్కువగానే తీసుకోండి తీపి అనేది మన టేస్ట్ మీద ఆధారపడి ఉంటుంది తీపి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఇప్పుడు పంచదార వేసిన తర్వాత కొంచెం సేపు ఉంచి తర్వాత దానిని మళ్ళీ తీసి చూద్దాము తర్వాత పక్కన నేను ఒక చిన్న కప్పులో పాలు తీసుకున్నానండి దాంట్లో నేను కస్టర్డ్ పౌడర్ని 2 స్పూన్స్ అనేది నేను వేస్తున్నానండి కస్టర్డ్ పౌడర్తో ఈ సొరకాయ పాయసాన్ని చేస్తే చాలా బాగుంటుందండి అందుకని చెప్పేసి కస్టర్డ్ అనేది చాలామంది అందరూ ఆల్మోస్ట్ ఆల్ ఇష్టపడుతూ ఉంటారు అందులో ఎండాకాలంలో ఈ కస్టర్డ్ పౌడర్తో ఏమి చేసినా అది చాలా బాగుంటుంది
ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని మనం పాలల్లో కలిపి ఉంచాం కదండి, వాటిని ఇప్పుడు ఈ సొరకాయ దాంట్లో నేను వేస్తున్నానండి. ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, కలపకపోతే లంప్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి. ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా కలుపు తర్వాత యాలకుల పొడిని ఒక చెంచా నేను వేసానండి. తరువాత బాగా కలుపుతూ ఉండాలి. బాగా కలుపుతూ ఉండి కొంచెం దగ్గర పడిన తర్వాత మనం దానిని తీసేసుకోవచ్చు. ఇంకొంచెం దగ్గర పడాలండి, అందుకని కొంచెంసేపు మనం కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టే ఈ రెసిపీ మాత్రం చేయండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు. చూడండి, కొంచెం క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చింది కదా. ఈ విధంగా కలుపుతూ ఉండాలి, బాగా దగ్గర పడాలండి. ఒకవేళ చెక్కగా కాకుండా పలచగా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం పాలను పోసుకోవచ్చండి. మా ఇంట్లో అయితే ఈ విధంగా తింటారు, అందుకనే నేను ఈ విధంగా చేశాను. ఇప్పుడు వీటిని అన్నింటినీ మనం బౌల్లోకి తీసుకుందాం. చూడండి, ఈ సొరకాయ పాయసాన్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ నేను వేస్తున్నానండి. నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ రెండింటినీ చేశారా అండి? నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చింది కదా, తప్పకుండా లైక్ చేయండి. తరువాత ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇటువంటి ఇంకా ఎన్నో మంచి రెసిపీస్ మీరు చూడాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను చేసిన ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే, బై బై, సీ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.